హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా సూపర్గా ఉన్నాను. ఇవాళ మీ ముందుకి టమాటా నిలవ పచ్చడితో మేము ముందుకు వచ్చానండి. ప్రొసీజర్లోకి వెళ్దామా. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో వేరుశనగ నూనె వేసుకోవాలండి. పచ్చళ్ళకి వేరుశనగ నూనె చాలా బాగుంటుంది. నూనె కొంచెం వేడెక్కాక మనం టమాటాలను పొడవుగా కోసుకొని అందులో వేయించుకోవాలండి, అంటే ఉడకపెట్టుకోవాలి. టమాటాలని ముందుగా మనం కడిగి శుభ్రంగా తుడుచుకొని కట్ చేసుకున్నాము. ఇందులో సరిపడా చింతపండు కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలండి. రెండు టమాటాలు చింతపండు బాగా ఉడకాలి. ఇవి ఎలా అంటే మనకి పీసెస్లో ఉన్నది కొంచెం ముద్దలా అవ్వాలి. టమాటాలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి మనకి బాగా దగ్గరగా అయిపోతుంది. అంతవరకు మనం ఉడకపెట్టుకుంటూ ఉండాలండి. ఇందులో వాటర్ అనేది ఉండకూడదు, మరి నిలవ పచ్చడి కదా, అందుకని మనం ఇలా టమాటాలు చింతపండు బాగా ఉడకపెట్టుకుంటున్నాం. ఇది ఉడికిలోగా మనం సపరేట్గా తాలింపు వేసుకుందాం. స్టవ్ మీద కళాయి పెట్టి మనం ఆయిల్ అనేది వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, మెంతులు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. మీకు కావాలనుకుంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. ఇది చల్లారనివ్వాలండి. ఇది చల్లారాకే పచ్చళ్ళలో కలుపుకోవాలి. మనం ముందుగా టమాటాని చింతపండు బాగా ఉడికింది కదండి, ఇది మిక్సీ వేసుకున్నాను. మీకు అలాగే కావాలంటే కలుపుకోవచ్చు, కానీ మేము ఏంటంటే మా పిల్లలు తిన్నారు కాబట్టి నేను మిక్సీ వేస్తున్నాను. ఇలా మిక్సీ చేసుకున్నాక ఇందులో సరిపడా కారం, ఆవపిండి, మెంతిపిండి, వెల్లుల్లిపాయలు కచ్చాపిచ్చా దంచుకొని కలుపుకుంటున్నానండి. నేను ఫుల్గా పేస్ట్ చేయట్లేదు. ఇలా బాగా కలుపుకున్నాక ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. ఇలా అన్నీ మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ముందుగా మనం తాలింపు అనేది పక్కన పెట్టుకున్నాం కదండి, అందులో ఇది అనేది ఈ మిశ్రమం కలుపుకోవాలి. ఇదంటే తాలింపు అనేది వేడిగా ఉండకూడదండి. నేను స్టవ్ మీద కలిపితే స్టవ్ వెలిగించాలనుకుంటున్నారు, కాదండి, వీడియో అక్కడ ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నాను. ఇది బాగా ఆయిల్లో మిక్స్ అయినట్టు కలుపుకోవాలి. మనం తాలింపు చల్లారాకే కలుపుకోవాలండి, అప్పుడే పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది. మనం ఫుల్గా ఇలాగా తాలింపు అంతా పచ్చడికి పట్టేలా కలుపుకొని, ఉప్పు కారాలు ఏదైనా తక్కువైతే మనం మూడో రోజు కలుపుకోవచ్చు అండి. ఇప్పుడైతే ప్రజెంట్ ఇది కలిపేసుకున్నాం కదా, ఇలా కలిపేసుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఈ టమాటా పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకేంటంటే పీసెస్ కూడా తగలకుండా కొంచెం గ్రేవీలా ఉంటుంది కాబట్టి మనం ఎందులోకైనా వేసుకొని తినచ్చు. పప్పులో అయితే ఇంకా బాగుంటుంది. ఎంతో టేస్టీగా ఉండే నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందండి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ కింద వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.